జగన్ సర్కార్ వ్యూహం చంద్రబాబు హెరిటేజ్ కు చెక్ ఏపీలో మూడు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన సహకార రంగ డైరీలు చక్కెర ఫ్యాక్టరీలకు కార్పొరేట్ల రాకతో గండిపడింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకంతో పాటు ఇతర అంశాల్లోనూ వారు ఎంతో ముందుండడంతో వారితో పోటీ పడలేక జిల్లా డైరీలు మూతపడ్డాయి రైతులు దిక్కులేని వారయ్యారు తిరిగి కార్పొరేట్లతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు జగన్ సర్కారు త్వరలో ఓ కీలక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది ఇది అమల్లోకి వస్తే ఏపీలో డైరీల బలోపేతంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న హెరిటేజ్ డైరీతో పాటు మరెన్నో కార్పొరేట్ సంస్థలకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు దేశంలో సహకార ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన గుజరాతీ సంస్థ అమూల్ డైరీ ఇక ఏపీలో నేరుగా రంగంలోకి దిగిపోతోంది ఇన్నాళ్ళు రాష్ట్రంలో మిగిలిన ప్రైవేట్ డైరీలతో కలిసి తన ఉత్పత్తులు అమ్ముకునేందుకు పరిమితమైన అమూల్ను ఈసారి రాష్ట్రంలో సహకార డైరీలతో లింక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అమూల్కు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీలో రైతులు వాడుకునేందుకు దీంతో అవకాశం దొరుకుతుంది ఇప్పటికే అమూల్తో ఏపీ ప్రభుత్వం అధికారులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి దీంతో జూలై మొదటి వారంలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు అమూల్ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు అమూల్తో ఒప్పందానికి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఏపీలో జగన్ తండ్రి వైఎస్ రెడ్డి సీఎంగా ఉండగాని చిత్తూరు సహా ఎన్నో డైరీలు నష్టాల బాట పట్టడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టేవారు కానీ వైఎస్ సహాయంలోనూ వీరికి చెక్ పెట్టడం సాధ్యం కాలేదు అప్పటికే ప్రభుత్వ సహకార డైరీలకు ధీటుగా ప్రైవేటు డైరీలు రాష్ట్రంలోకి రావడం పాతుకుపోవడం జరిగిపోయాయి దీంతో పాత టెక్నాలజీ మీదే ఆధారపడిన మన డైరీలకు వారితో పోటీ పడే అవకాశం లేక కుదేలయ్యాయి కానీ ఇప్పుడు జగన్ ఏకంగా గుజరాతీ సహకార రంగ దిగ్గజం అమూల్ని రంగంలోకి దింపుతుండటంతో ఇక ప్రైవేటు డైరీలకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది అమూల్ రాకతో ప్రభుత్వ రంగంలోనే డైరీల బలోపేతానికి మార్గం సుగమం అవుతోంది గుజరాత్లో తాను వాడుతున్న పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో డైరీలతో అమూల్ పంచుకోనుంది తద్వారా పాల ఉత్పత్తి రంగంలో పెను మార్పులు రావడం ఖాయం అదే సమయంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో పాటు అమూల్ సాయంతో మార్కెటింగ్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు సహకార డైరీల బలోపేతం రైతులకు లబ్ధి చేకూరుతాయి ఓసారి ప్రభుత్వ డైరీలు బలోపేతమైతే ప్రైవేట్ దోపిడీకి సహజంగానే చెక్ పడుతుంది డైరీ దిగ్గజం అమోల్ను ఏపీ సర్కారు రంగంలోకి దింపడం వెనుక అసలు కారణం ఇప్పటికే డైరీ రంగంలో మెరుగైన స్థితిలో ఉన్న చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థకు చెక్ పెట్టడమే అనే ప్రచారం సాగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో సహకార డైరీలను ముంచి వాటి పునాదులపైనే తన ప్రస్థానం సాగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేస్తూ అంతకంటే మెరుగైన పరిజ్ఞానం కలిగిన అమూల్ను జగన్ సర్కార్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది ఓసారి ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మొదలై వాటి ఫలితాలు రైతులకు అందితే ఇక హెరిటేజ్ వంటి సంస్థలకు చుక్కలు కనిపించడం ఖాయమే అంటే జగన్ సర్కార్ ద్విముఖ వ్యూహం సిద్ధం చేస్తుందన్నమాట అమూల్ రాకతో ఓవైపు సహకార రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థికి చెందిన హెరిటేజ్ను కుదేలు చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది